ప్రతి మాక్సిమం అందరు టీచర్స్ కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు సార్. వెల్ క్వాలిఫైడ్ రెండు మూడు సంవత్సరాల నుంచి హౌ యూ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ ఎడ్యుకేషన్ బాగా ఫ్యాకల్టీ కానీ లేదు ఉన్న ఫెసిలిటీస్ కానీ లేదు మీకు ఇస్తున్న అదర్ థింగ్స్ ఏదైతే కోచింగ్ కానీ మీకు ప్రంత ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి జాబ్ ఓరియంటెడ్ చేద్దామనుకునే సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేయాలనుకుంటున్నాం కదా అవి కానీ అది ఏదైనా సరే న్యాచురల్గా మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి లేదు ఏదైనా గవర్నమెంట్ ఇంకా అలా చేస్తే బాగుంటుందని మీరు ఏదైనా ఫీల్ అవుతున్నారా ఫీల్ అవుతే చెప్పండి డెఫినెట్గా కన్సిడర్ తీసుకుంటాం డోంట్ ఫీల్ ఏమనుకోరు మాస్టర్లు ఏమనుకోరు ఏమనుకోరు విసి గారు ఎవరు ఏమనుకోరు నిజంగా చెప్తాను మీ మీరు దిస్ నాట్ ఏ కంప్లైంట్ దిస్ నాట్ ఏ కంప్లైంట్ కార్డియల్ డిస్కషన్ ఇదంతా ఇది ఇది కంప్లైంట్ ఏం కాదు కార్డియల్ డిస్కషన్ సపోజ్ ఏదైనా ఉన్నామనుకో దాన్ని రెటిఫై చేసుకుంటాం లేకపోతే ఎలా తెలుస్తుంది తెలియదు కదా దాంతోపాటు మీకు ఎన్నో యూస్ ఉంటాయి మన టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు రోజు మనం యాప్ ఓపెన్ చేస్తే మన సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్నో ఉంటాయి అవన్నీ ఇక్కడ కూడా జరిగితే బాగుండు అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ కూడా వాటిని ఇంట్రూస్ చేస్తే బాగుండు అనిపిస్తుంది సో అలాంటివి ఏమైనా మీరు మాకు చెప్పదలుచుకుంటే దయచేసి చెప్పండి వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ సార్ ప్రతి మాక్సిమం అందరు టీచర్స్ కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు సార్ ఎప్పుడు మీకు ఏ డౌట్స్ ఎన్నో ఉన్నాయని పరిస్థితులు అడుగుతూనే ఉంటారు సార్ అలాగే క్లాసెస్ అనేవి ఎప్పుడు కూడా జరగకుండా ఉండవు సార్ యాజ్ యూజువల్గా జరుగుతూనే ఉంటాయి సార్ అలాగే వర్క్షాప్ యాక్టివిటీస్ కూడా ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ కూడా చాలా బాగానే చెప్తారు సార్ ప్రతిది కూడా మాతోనే చేయిస్తారు సార్ ఇంకా చెప్పాలంటే ఇంకా ఓన్లీ మాకున్న రిలేటెడ్ సబ్జెక్ట్స్ కాకుండా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అని ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఒక్కొక్క సెమ్కి పెడుతూనే ఉన్నారు సార్ సో అందువల్ల మేము ప్రతి ఓన్లీ మాకున్న సబ్జెక్ట్స్ కాకుండా పక్క డిపార్ట్మెంట్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా మేము నేర్చుకోగలుగుతున్నాం సార్ సో ఇందువల్ల మేము మా డిపార్ట్మెంట్లోనే సెటిల్ అవ్వాలనుకోవడమే కాకుండా పక్క డిపార్ట్మెంట్లో ఉండే జాబ్స్ పరంగా కూడా మేము వెళ్ళగలుగుతున్నాం సార్ కాబట్టి గవర్నమెంట్ మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మాకున్న సబ్జెక్ట్స్తో పాటు పక్క డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే అనే సబ్జెక్ట్స్ ఉన్నాయని తెలుసుకొని వాటిలో గ్రిప్ కూడా పొందుతున్నాం సార్ ఇప్పుడు సో యాజువల్ ఇప్పుడు మేము సెకండ్ బిట్ నీకున్న సబ్జెక్ట్స్ కన్ఫైన్ అవ్వకుండా అదర్ సబ్జెక్ట్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా నువ్వు చూస్తున్నావు వాళ్ళది ఎలా అవుట్ నీకు ఎలా టైం ఎలా సరిపోతుంది అంటే ఇప్పుడు సెమ్కి మాకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి సార్ దాంతో పాటు ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్గా పెడుతున్నారు సార్ సో దానివల్ల మేము తెలుసుకోగలుగుతున్నాం ప్రోగ్రామ్ సో హానర్స్ ఏంటంటే ఒకే కోర్సులో ఎవరైతే 8 పాయింట్స్ అబోవ్ ఉన్నాయో దాన్ని ఎవరు వాళ్ళ ఏమంచి ఒక కోర్స్ గవర్నమెంట్ ఇనిషియేషన్ సార్ సో దట్ ఏంటంటే వాళ్ళకి హానర్స్ అంటే డబుల్ డిగ్రీ సార్ సో మీన్ హానర్స్ అంటే ఆటోమేటిక్గా మీన్ నార్మల్ డిగ్రీ కానీ హానర్స్ కానీ కొంచెం వాల్యూ ఉంటుంది దట్ మైనర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఇన్ కేస్ నాన్ సిఎస్సి సిఎస్సి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి సార్ ఈవెన్ సివిల్ మెకానికల్ వచ్చేసి వాళ్ళు కంప్యూటర్స్ ఉంటారు సో ఈవెన్ వాళ్ళు కూడా మైనర్స్ అనే సబ్జెక్ట్ చూస్ చేసుకుని వాళ్ళు కూడా అదర్ డిపార్ట్మెంట్ ఈవెన్ మన ఐటీ బ్రాంచెస్తో కూడా అదే కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు కూడా ఐ మీన్ 2 డిగ్రీస్ ఒకేసారి తీసుకొచ్చారు ఐ మీన్ ఎట్ ద టైమ్ సివిల్ అండ్ మెకానికల్ అని సార్ వాళ్ళు ఐటీ నాన్ ఐటీ వస్తారు సో ఈవెన్ మన వాళ్ళు కూడా ఐటీ అవి కాకుండా ప్రోగ్రామ్స్ కాకుండా యూజీసీ రికగ్నైజ్ చేసింది కాకుండా ఇంకా అదనంగా ఇన్ఎడిషన్ ఇంకా మీకు ఏమైనా స్పెషల్ కోచింగ్స్ ఇస్తూ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఇంకా పనికొచ్చిన వర్క్షాప్ కండక్ట్ చేస్తూ అది చేస్తున్నారా అని అడుగుతున్నాను నీకు అడుగుతుంది కంప్యూటర్స్ ఎస్ సార్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్
అండ్ మోర్ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేస్తే మాకు కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు లేవా అంటే టూ అకాడమిక్ బ్లాక్స్ ఉన్నాయి కదా లేదా కంప్యూటర్ ల్యాబ్ లేదా ఉన్నాయి సార్ బట్ ఏమైనా లిమిటెడ్ ఉన్నాయి కదా అంటే లిమిటెడ్ ఉన్న స్టూడెంట్స్ తీసారు కదా ఉన్న స్టూడెంట్ కి సరిపడని కంప్యూటర్స్ తో ల్యాబ్స్ లేవా సెంట్రలైజ్డ్ సెంట్రలైజ్డ్ కంప్యూటర్ సెంటర్ కావాలి ఎన్ని సీట్స్ ఉన్నాయి 200 సీట్స్ తో ఒక సెంట్రలైజ్ కంప్యూటర్ సెంటర్ కావాలి ఓకే ఓకే అదొకటి అది వస్తే బాగుంటుంది ఓకే గుడ్ వైఫై ఫెసిలిటీ కూడా సార్ వైఫై ఫెసిలిటీ సార్ వైఫై సార్ వైఫై లేదా ఇక్కడ అంటే ఉంది కానీ సార్ ఐ మీన్ కొన్ని ఇష్యూస్ వల్ల ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు సో మా కంటిన్యూస్ గా వచ్చిందంటే స్టూడెంట్స్ చాలా హెల్ప్ఫుల్ ఎందుకంటే ప్రిన్సిపల్ గారు రెండు రాసుకోండి వైఫై ఫెసిలిటీ ఒకటి సెంట్రలైజ్ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి 200 సీట్స్ తో రెండు గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు సార్ బీటెక్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ సెలెక్ట్ అదే అందులో ప్రిఫర్ అయ్యి అందులో ఉండాలని అనుకుంటున్నారు సార్ కాబట్టి ఎవరైనా ఒక ఫ్యాకల్టీని ఎక్స్ట్రా స్టడీ అవర్ కింద 5 to 6 or 7 వరకు అయినా సరే వాళ్ళకి ప్రిపరేషన్ ఇస్తే బాగుంటుంది సార్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ప్రిపేర్ చేయడానికి ఎవరైనా ఫ్యాకల్టీ మెంబర్ ని ఎక్స్ట్రా స్టడీ అవర్ సో ఓకే అంటే సబ్జెక్ట్ కన్సర్న్ కాకుండా అదర్ గవర్నమెంట్ జాబ్ గాలకి వెళ్ళినప్పుడు మీకు ట్రైన్ చేయడానికి ఎక్స్ట్రా ఫ్యాకల్టీ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ వాటి కానీ దానికి వెళ్ళడానికి అవకాశం అయితే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మీకు ఎక్స్ట్రా ఫ్యాకల్టీ పెట్టమని చెప్తారు ఎక్స్ట్రా అవర్స్ అంటే మీ క్లాసెస్ అయిపోయిన తర్వాత అది అందరికీ వాడడం అవ్వదు ఓన్లీ ఫైనల్ స్టూడెంట్స్ కే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరున్నారు వాళ్ళ కోసం ఆలోచన చేయాలి తప్ప ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చేయడానికి అవ్వదు చేస్తే ఈ స్టడీస్ పోతాయి దానికోసం అయితే నీకు దేంట్లో అయితే నీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఆలోచన చేసుకోవాలి ఓకే ఇది ఒకటి ఆలోచన చేద్దాం విసి గారు ఇది ఆలోచన చేద్దామండి నాట్ ఓన్లీ మొత్తం డిస్కస్ చేసి అవసరం అనుకుంటే దాన్ని ఆలోచన చేద్దాం అది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సార్ ఇక్కడ నుంచి 1.5 వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది సార్ గర్ల్స్ ఒకే మెయిన్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ప్రాబ్లం అవుతుంది సార్ ప్రతి సెంట్రల్ నుంచి ఇక్కడ రావడానికి ప్రాబ్లం అవుతుంది సెంట్రల్ వరకు ఎలా వస్తున్నారు సార్ ఆటోస్ ఇక్కడ నుంచి ఉంటాయి సార్ ఆటో ఇక్కడ వచ్చి మా వచ్చు కదా మరి ఆటో అక్కడ ఆటో వచ్చిన వాళ్ళు రాలేదు చెప్పమ్మా కాదు అలా అడగడానికి ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు ఛార్జ్ తప్పదు కదా మా అక్కడ వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి ఆటో ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాడు మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా వయసు ఎక్కువ వద్దు అది 5 రూపాయలు ఎక్కువ వస్తుంది నేను కాదు నాన్న అక్కడ వరకు బస్సు వచ్చాం అనుకో కాదు కాదు మనం ప్రాక్టికల్ గా మనం ఉండాలి ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా ప్రాక్టికల్ గా ఉండాలి అక్కడ నుంచి నువ్వు విజయనగరం నుంచి బస్సు దగ్గర దిగా అనుకో సో అక్కడ నుంచి ఇక్కడ నడిచి రావడము దట్ ఇస్ ద ప్రాబ్లం టోటల్ గా నేను కన్విన్స్ అవుతాను ఇక్కడ అవుతాను సపోజ్ అక్కడ నుంచి నువ్వు ఆటోలో వచ్చావు అనుకో ఇదేం చెప్పాము ఏం చెప్పింది ఏం పేరు అన్నా ఆశ ఆశ ఏం చెప్పింది ఆటోలో వచ్చిందంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇంకా ఇంకొద్ది దూరమే కదా ఏంటి బస్సులో వచ్చారు అనుకో అప్పుడు అందరికీ నడవైనా లేకపోతే ఇంటర్లో లేదని ఆలోచన చేసి ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆలోచన చేద్దాం ముందు రోడ్ అయిపోయింది రోడ్ అయిపోతే దెన్ టేక్ కేర్ అప్పుడు ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఆలోచన చేద్దాం మనవి చేస్తే నీకు తీగుందో పొల్లగుందో కారంగుందో ఇది ఇస్తుంది వంట వండి ఇంకోటి చేస్తారు కదా మీరు చేయరు కదా ఏం కావాలో అది వండుతారు తప్ప నువ్వు ఎలా చేయమంటే అలా చేయడు నీకు ఏ కర్రీ కావాలంటే కర్రీ చేస్తాడు ఏ రైస్ కావాలంటే చేస్తాడు ఏ చపాతి కావాలంటే చేస్తాడు కానీ నువ్వు ఎలా చేయమంటే అలా చేయడు నువ్వు ఒకటి చెప్తావు నువ్వు ఒకటి మూడు తెలియ చేస్తాడు చేయలేదు కదా సో ఏదైనా ప్రిపరేషన్ బాగుంది సాటిస్ఫై నిజమా కదా మళ్ళీ తర్వాత మళ్ళీ చూ మళ్ళీ ఇంకోటి కంప్లైంట్ వస్తే ఒప్పుకోను నేను ఓకేనా థ్యాంక్ యూ గుడ్ నైస్ ఇవ్వండి కూర్చోనన్నా బాయ్
మంచి కార్యక్రమానికి ఎగ్జామినేషన్ సంబంధించి ఒక బిల్డింగ్ పర్టికులర్గా డెడికేటెడ్గా ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా పేపర్స్ కానీ పేపర్ ప్రిపరేషన్ కానీ స్ట్రాంగ్ రూమ్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి ఒక బిల్డింగ్ని అలాగే ఆడిటోరియం అంటే ఇక్కడ మేము ఇప్పుడు ఈ మీటింగ్లో ఎక్కువ పెట్టుకున్నాం. ఇలా కాకుండా డెడికేటెడ్గా ఒక ఏ పని అయినా నెంబర్ ఎంత అయినప్పటికీ కూడా ఎంత నెంబర్తో అండి ఆడిటోరియం 500 సీటింగ్తో ఒక ఆడిటోరియంని మనం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం సుమారు 19 కోట్లతో. ఆ కార్యక్రమానికి మరి పెద్దలు గౌరవనీయులు రాజుగారు బీసీ గారు నాయుడు గారు నీసార్ గారు ఇంకా మీ ఫ్యాకల్టీ ఉన్న ప్రిన్సిపల్ గారు మిగతా ఫ్యాకల్టీ సభ్యులు అందరూ నన్ను నాతో పాటు మా ఎంపీ గారిని చంద్రశేఖర్ గారిని అలాగే మా ఎమ్మెల్సీ అని రాజు గారిని అలాగే మా ఎమ్మెల్యే జోగులు గారిని ఇంకా మిగతా పెద్దల్ని మమ్మల్ని అందరినీ మా అధికారులు లాటివ్ గారిని అందరినీ ఆహ్వానించినందుకు మీతో పాటు ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్న అవకాశం మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఓ చక్కని క్యాంపస్ అంతా ఆహ్లాదకరంగా ఉంది. ఇవాళ చూస్తుంటే ఇటు చూసినా సరే పచ్చని చెట్లు కొండ ప్రాంతం మరి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100 ఎకరాలు 105 ఎకరాలు ఉంటుంది అనుకుంటాను 100 ఎకరాల వరకు మరి ఇక్కడ జాయింట్ కాలేజీ పెట్టాలని అలాగే ఆ రోజు ప్రతి జిల్లాకు ఒక ఇన్స్టిట్యూట్ ఇవ్వాలనేది ఆయన ఆలోచన చేశారు. ఇక్కడ జాయింట్ కాలేజీ ఇచ్చారు శికాగోలో వచ్చి అలాగే మెడికల్ కాలేజీ ఇచ్చారు అలాగా మొత్తం రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణ ఆంధ్రాలో అన్ని జిల్లాల్లో కూడా ఒక ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించాలి లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టాలని ఆ రోజు తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో భాగంగా మన ఆ రోజు ఆ పెద్దలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆ రోజు అదృష్టంతో మరి నేను కూడా మంత్రిగా ఉంటూ అవాళ ఇది ఈ క్యాంపస్ని మేము ప్రారంభించాం. ఆ తదుపరి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది దానికి అవకాశం ఉన్నప్పుడల్లా ఈ క్యాంపస్లో సుమారు 350 మంది పిల్లలతో స్టూడెంట్స్తో ఆ రోజు వచ్చి ఈ క్యాంపస్ని ప్రారంభించాం. అలాగే తదుపరి వచ్చి దాన్ని దినదాన అభివృద్ధి చెందుతున్న దానిలో అవకాశం వచ్చిన వల్ల మనం అన్ని బ్లాక్స్ని కట్టుకుంటూ అటు హాస్టల్ కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు కానీ టీచింగ్ సంబంధించిన క్లాస్ రూమ్స్ కానీ ఒకటిగా మనం అన్నీ కట్టుకుంటూ మనం వచ్చి ముందుకు వెళ్ళాం. దాని తర్వాత తదుపరి ఆ నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యంలోనే మరి 2008లో మన 2007లో ఇది కట్టుకున్న తర్వాత 2008లో మనకి ఈ జెయింటు ఏదైతే హైదరాబాద్ జెయింటు ఉందో అది బైఫ్రికేట్ అయింది. ఏదైతే ఇందాక చెప్పినా మీకు ఈ విధానపరమైన నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం భాగంగా జెయింటు కూడా 3 భాగాలు చేస్తారు. అందులో ఒక జెయింటుని మన కాకినాడకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ కాకినాడ ఇచ్చినప్పుడు మన క్యాంపస్ అన్నీ కూడా కాకినాడ జెయింటిలో మరి మిళితమై కాకినాడ జెయింటి మరి కంట్రోల్లో ఇవి ఈ క్యాంపస్ అన్ని ఈ జిల్లాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కూడా అటు జెయింటు కాకినాడ లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ మరి విశాఖపట్నం దీంట్లోకి వచ్చి ఎవరికి ఎక్కడ కావాలంటే అటు ప్రైవేట్ కాలేజ్ కానీ ఇటు గవర్నమెంట్ కాలేజ్ అయితే జెయింటు కాకినాడకి ఇఫిలేట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ తదుపరి ఇవన్నీ కూడా అలా డెవలప్ చేసుకుని వచ్చిన ఇందాక మీ ప్రిన్సిపల్ గారు విషయాలన్నీ కూడా మీకు ఈ తాలూకా పూర్వ హిస్టరీ అంతా కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఆ తదుపరి 15 సంవత్సరాల తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభిస్తే వారి తనయుడు ఇలాంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మన అందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని యూనివర్సిటీగా ఇవాళ తీర్చిదిద్దడం జరిగింది. చాలా సంతోషం ఇవాళ అది కూడా ఇవాళ ఎందుకంటే యూనివర్సిటీ చేయడం అంటే మాటలు కాదు కాబట్టి ఆయన డెడికేటెడ్గా మన అందరి తాలూకా అభ్యర్థన మేరకు దీన్ని యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. దానిలో భాగంగా జెయింట్ యూనివర్సిటీకి మరి మహాపురుషుడు మహానుభావుడు మరి గుజరాడ అప్పారావు గారి పేరును కూడా దాంట్లో పెట్టడం జరిగింది. పెట్టామనేది ఇందాక మన ఎంపీ గారు వారి తాలూకా మాటల్లో చెప్పారు.
దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులని, ఈ సమాజంలో రుగ్మతుల్ని రూపుమాపడానికి ఆయన చేసిన చర్యలని కూడా మనందరికి కూడా తెలుసు. చదువుకున్న మనం మీ అందరూ కూడా చదువుకున్నారు, మనందరం కూడా చదువుకున్నాం. అలాంటి మహానుభావుడి పేరు కూడా దీన్ని పెట్టి ఇవాళ ఈ చక్కని వాతావరణంలో దీన్ని మనం డెవలప్ చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇవాళ ఈ మా ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇవాళ కంగన కట్టుకుంది. అందులో భాగంగానే మన కురుపాంలో, మన జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాగా కురుపాము విజయనగరం కలిసి ఉన్నప్పుడు కురుపాంలో వచ్చే ట్రైబల్ ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూడా మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. సుమారు 150 కోట్ల రూపాయలతో ఆ క్యాంపస్ కూడా మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. ఇంకా కొద్దిగా ఇంకా పూర్తి అవబోతుంది, ఇంకా మరి అవుతుంది, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. వచ్చే సంవత్సరానికి వచ్చి ఆ కురుపాంలో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవి మన యూనివర్సిటీగా అది ఎఫిలియేటెడ్ కాలేజీగా మరి ఉంటాయనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు అడిగాను సార్, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటున్నాము, మరి అందులో ట్రైబల్స్ కి ఏమైనా స్పెషల్ కూడా ఉంటుందంటే లేదు. మన మన మనకున్నప్పుడు మనకి ఎలాగైతే ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ వస్తుందో అది కూడా అయితే ట్రైబల్ అనే పేరు రోజు కానీ అందరూ పిల్లలు సమానంగా అన్ని పోస్టులు అన్ని ఉంటాయి, అందరూ చదువుతారు. అలా కాకుండా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ట్రైబల్ కి డెడికేటెడ్ గా అంత అక్కడ కోటా ఉండేటట్లు ఆలోచన చేసి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయంగా చెప్పాను. దాని మీద స్టడీ చేస్తే నేను మాట్లాడతాను. ఎందుకంటే అది పేరు పెట్టిన ఇప్పుడు వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకి ఒక ప్రయారిటీ అనేది ఉండకపోతే ఆ పేరు వాళ్ళ ఉపయోగం లేదు. సో కాబట్టి అది కూడా ఆలోచించేద్దామనే విషయాన్ని చెప్తూ రేపు ట్రైబల్ కాలేజీ కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీ కూడా కురుపాంలో అది ప్రారంభమవుతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తయారు చేస్తాం. 150 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ నేపథ్యంలో ఈ 15 సంవత్సరాల తర్వాత ఏర్పడిన జేఎన్టు ఇవాళ యూనివర్సిటీ గురజాడ యూనివర్సిటీలో ఇప్పుడే మరి ఇందాక చెప్పినప్పుడు 10 సంవత్సరాలకు యూజీసీ తర క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. 10 సంవత్సరాలకు యూజీసీ క్లియరెన్స్, 10 సంవత్సరాలకు యూజీసీ తాలూకా రికగ్నేషన్ వచ్చింది. 10 సంవత్సరాలకు అంటే మరి 10 సంవత్సరాలకు మళ్ళీ అగైన్ మరి మిగతా యూనివర్సిటీ మిగతా కాలేజీలాగా రికగ్నేషన్ కోసం మరి వెళ్ళవస్తా పర్మనెంట్ రికగ్నేషన్ 10 సంవత్సరాలకు వచ్చింది. అలాగే ఎంబీఏ మరి ఎక్విడేషన్ కూడా 3 ఇయర్స్ వరకు వచ్చిందనేది కూడా మరి ప్రిన్సిపల్ గారు వారి తాలూకా మాటలను కూడా వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇవన్నీ వచ్చాయంటే కారణం ఇక్కడ పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ అక్కడ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి కింద ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ వరకు అటు వీసీ గారు కానీ మీ ప్రిన్సిపల్ గారు కానీ వీసీ గారు కానీ లేదా రిజిస్ట్రార్ కానీ ఫ్యాకల్టీ కానీ హెచ్ఓడిస్ కానీ అందరూ తాలూకా సమిష్టి కృషి వారి ఆలోచనతో ఇది పట్టుదలతో కార్యక్రమాలు చేస్తేనే ఈ ఎక్విడేషన్లు కానీ ఎంబీఏ ఎక్విడేషన్లు కానీ రికగ్నేషన్లు కానీ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. అది వచ్చిందంటే వీళ్ళ డెడికేషను పిల్లల తాలూకా మీ ఉత్సాహంతోనే ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పడంలో మరి అత్యుక్తి కాదు. ఇది వాస్తవం కూడా. దయచేసి ఫ్యాకల్టీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే మీరు డెడికేట్గా చేస్తున్నారో అదే డెడికేషను మరి ఇక ముందు కూడా ఉండాలని. ఎందుకంటే విజయనగరం జిల్లా అంటే ఒక వెలిమండి జిల్లా. ఇక్కడ ఏది చేసినా ఆ చేసింది మనకి మన తాతలు తండ్రులు మనకు ఏం చేసినా మనం ఎవరైతే చరిత్ర చెప్పుకుంటాము ఇవాళ ఏది చేస్తామో అది 10 కాలాల పాటు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చదువుతున్న పిల్లల్లో నాకు తెలిసి ఒక సగభాగం మంది ఈ జిల్లాలో ఈ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే 5 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ చూడే కాకుండా ఈ ప్రాంతం కూడా ఏదైతే విద్యానగరం అనే పేరు ఉందో ఆ పేరు చిరస్థాయిగా ఉండాలంటే ఈ కార్యక్రమాలు జరగాలి. అందులో భాగంగానే ఇందాక వీసీ గారు వచ్చేదో చెప్పారు నా గురించి, మంత్రి గారు వచ్చి గమిటెడు డెడికేటెడు ఇవి చేయాలనేది. ఒక విషయం మీ అందరికీ మనం చేస్తున్నాను, భగవంతుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒక జీవితంలో ఒకసారి మనకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ సద్వినియోగం చేసుకోవాలి. అది సద్వినియోగం చేసుకోవాలంటే అది మనకి చాలా మన మనసులో పడుదల ఉండాలి. అది ఏది ఇమ్మనండి,
रेप उदय पिवर ये जॉब जॉब ये चेयर पर्वे का दिन मेद कमिटमेंट डेडिकेशन उठने लाइफ सक्सेस अवतार गुर्तिं आज चुप्त अंक वीसी रहा सर मेरे चैसे ना जॉब चोट भाग अलगे यूनिवर्सिटी इतना रिकग्नेशन अभी वाइंटे वीसी गार तुक जॉब चोट भाग अलग मैं नायुड़ गार तुक जॉब चोट भाग अलगे प्रिंसपल गार तुक बाध्यता अंत का इतना मन मन उड़े मन मन वाले मन बाधपति का डेडिकेशन तो उन्ना का बट्टी इवा जगनमोहन रेडी गारु अदे राष्ट्र में इवा मूडे मूड प्राधान्य अंश राष्ट्रीय अंदर प्रधान गुणी तालूक भविष्य विद्या विधान मारपल रही विद्या पटिष चेयर इन वेल को रूपये खर्चना इन लक्षल को खर्चना विद्य मा प्रधानमने विषय में आये बाट तरवा वैद्यम आ तर व्यवसाय विद्य मे अंत पड़ता तो उसे विद्य मेद प्रती पैसा इन विद्यादीवन की फीज रिइंबर्समेंट नूर नूर शात फीज रिइंबर्समेंट का वसत दीवन की डबुन का इंस्ट्यूशन खर्च पड़ता डबू का हाई स्कूल पिल की विद्यादर्शन विद्या का लेकिन अम्मी पद रूपये चलिए आ डबू का संक्षेम का राष्ट्रा की अभी पटी अभी मन वर पे दुखद इवा प्रति पेट प्रति रूपये प्रति पैसा राबे राबे कला इध राष्ट्रीय भारत देशा पड़ने उदेश आलोचन तो इवा जगनमोहन रेड्डी गार्यक्रम दयचे प्रति अभी आलोचन को राजकीय उपन्यास का कारणमेंटे प्रजास्वाम्य अंत मुख्यमंत्री वच्चार प्रजास्वाम्य एनो प्रभुत्चाई अन्नी प्रभुत् अंत मुख्यमंत्री विद्य ने एंकरेज चेयाली फीज नंबर इव्वाली इस्तेने मार चुके अवकाश वस्त पेद पिल राष्ट्र में उ उम्मीद राष्ट्र में उ गौरव स्वर्गीय राजशेखर रिगारणी मल्ल इपू आक निर्णयानी आ तरह प्रभुत्म प्रयारटी वेर एवं प्रयारटी प्रभुत्म प्रयारटी राजशेखर रिगार प्रयारटी का जगनमोहन रेडी गार प्रयारटी का विद्य मीद अभी वाड़ प्रयारटी ఎందుకంటే ఆ విద్యార్థి ఒక విద్యార్థి గాని ఒక డాక్టర్ లేకపోతే ఒక ప్రొఫెసర్ లేకపోతే ఒక ఇంజనీర్ ఒక సైంటిస్ట్ అయితే ఆ ప్రాంతానికి ఆ కుటుంబానికి ఆ దేశానికి ఎంతో గర్వకారణం దాని నుంచి ఎంతో ఈ దేశానికి పేరు వస్తుందనే నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని మీకు మరి నిర్దోషంగా మీకు అందరికి మనం చేస్తున్నా అంతేగాని ఏదో మీ ఓట్ల కోసమో एवर मोसम मेपोसमो यह कार्यक्रम मुख्यमंत्री चेयटे दिन विनियोग सद्विनियोग विद्यार्थी को पिछले ओके अडमिशन इक पंप का मल्लिंग कॉलेज चलो मल्ल इंस्ट्यूशन मत इंस्ट्यूशन चुनाव मत विद्यार्थी तीर्च यह देश में प्रपंच सर यह देश सर आ ग्लोबल कांपटेशन तुक उ कांसप्ट अंत विद्यार्थियों एनो मार्पल स्कूल स्कूल एडुकेशन का लेर एडुकेशन का रिंक शक्ति नगरेज अव फौंडेशन पुटन दी विद्यार्थी अंदर तलद चुनाव पद वस्तु मन ऊर्जो मैं ना मैं ग्राम पलटूर मैं उत्तराध्र सारे पुटे पुटे विद्यु मल्ल पड़को बुद्ध बुद्धि।
ఏ బుద్ధులు వస్తాయో చనిపోయినప్పటి వరకు ఆ బుద్ధులు ఉంటాయి. చనిపోతే కానీ ఇప్పుడు అది మంచి అయినా చెడు అయినా, సో మనం నేర్చుకోవాల్సింది అందులో మంచిది. సో కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మీకు మంచి విద్యని ఫౌండేషన్ దగ్గర నుంచి ఇవ్వాలి, స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పని, అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఎన్నో మార్పులు ఎన్నో చేపలు తెచ్చింది. మన ఈ మధ్య మనం వీసీ మీరు వెళ్ళిన సార్ వీసీ జర్మనీ మీరు వెళ్ళేదా? వెళ్ళలేదు. నేను నేను వచ్చి నా నేను కూడా వెళ్ళాలి, నేను కూడా వెళ్ళలే. దగ్గర ఒక ఆరుగురు వీసీలో ఏడుగురు సార్ లేదు ఐదుగురు వీసీలు, కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్, కొంత ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు దానికి యాజమాన్యాలు మొత్తం అంతా టీం అంతా చేసి ఒక 20 పీపుల్ వచ్చి జర్మనీ ఈ మధ్యకాలంలో పంపించాం. దీనికోసం అక్కడున్న టెక్నాలజీ, అక్కడున్న విద్యా విధానం ఏ రకంగా ఉంది, దాంతో మన దగ్గర ఉన్న విద్యా విధానంతో పోల్చుకుంటే ఏ మన బ్యాచ్లో మనం వచ్చి ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవాలన్న ఆలోచనతో ఓ స్టడీకి వెళ్ళారు. స్టడీకి వెళ్ళడమే కాదు, ఆయా దేశాలతో వచ్చి ఒప్పందాలు కూడా చేసుకొచ్చారు. నిన్న అనుకుంటాను నిన్న నాకు మా సిఎస్ గారు చెప్తున్నారు, జవహర్ రెడ్డి గారు, మన ఎడ్యుకేషన్ టెక్నాలజీ కాకుండా హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి జర్మనీతో ఒక ఒప్పందం జరిగింది. మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నర్సెస్ జర్మనీకి వచ్చి 30,000 మందిని నర్సెస్ని మేము తీసుకుంటాం, మాకు కావాలి నర్సింగ్ కోసం జాబ్ కోసం అని అడిగారు. మేము 30,000 మంది తక్కువ అనుకుంటా, నెంబర్ నాకు చెప్పింది మర్చిపోయింది కానీ సమ్ 1000. మన నర్సెస్ అంటే ఎవరు? మన అందరికీ మన నాన్న బాగాన కేరళ అలాంటిది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఇవాళ వాళ్ళతో ఉండే చిన్న మిలుక్వ ఏం అక్కర్లేదు, మాకు జర్మన్ లాంగ్వేజ్, మాకు దగ్గర కావాల్సిన కొన్ని టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ చూస్తే చాలండి అని చెప్పారు. ఆ రకంగానే మన టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి కూడా వేరే ఎన్నో దేశాలతో వచ్చి మనం ఎంఏ చేసుకుంటున్నాం. మనం మీకు విశాఖపట్నంలో మన చీఫ్ మినిస్టర్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. అవాళ మైక్రోసాఫ్ట్తో మనం వచ్చి ఒప్పందం చేసుకున్నాం, సుమారు 160,000 మైక్రోసాఫ్ట్ మీ చదువుతున్న అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి మైక్రోసాఫ్ట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఫ్రీగా 1 రూపాయి మీకు ఖర్చు లేకుండా ప్రభుత్వమే దానికైనా ట్రైనింగ్ కానీ ఖర్చు కూడా ప్రభుత్వం ఇస్తూ ఇవాళ వచ్చి ఆ చేశాం. ఇప్పటికి వచ్చి సుమారు 89,000 మందికి ఆ సర్టిఫికేషన్ ఇచ్చాం. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఈ ట్రైనింగ్ ఈ సర్టిఫికేషన్ ఉంటే, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళు కానీ ఏఐటీ జాబ్ కానీ నేర్చుకుంటే ఇది స్పెషల్ క్వాలిఫికేషన్. మీకు మీరు చదివిన చదువుతో పాటు ఈ సర్టిఫికేషన్ ఉంటే ఇది స్పెషల్ ఎడిషనల్గా మీకు ఉన్న క్వాలిఫికేషన్. ఇది అలాంటి కార్యక్రమం చేస్తున్నాం. దాని ఇప్పుడు ఇది ఈ 89,000 నాకు తెలిసి నాకు కరెక్ట్గా లేదు, సబ్జెక్టు కరెక్ట్ నా నెంబర్ లేదు, కానీ కనీసం ఒక 30,000 మందికి ఇప్పటికే ఈ సర్టిఫికేషన్ ద్వారా జాబ్లు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. కరెక్ట్గా ఫిగర్ ఎస్టిమేట్ ఎక్కడ వెళ్ళినప్పుడు ఈ కాలేజీకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా నేను ఆ నెంబర్తో సహా చెప్తాను ఉంది. ఇంకా అది కాకుండా సేఫ్ సోర్స్ అని ఒక మన సింగపూర్ కంపెనీతో మాతో ఒప్పందం చేసుకుందాం. వాళ్ళు 26,000 మంది వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి క్యాంపస్ సెంటర్స్ పెట్టి 26,000 మందిని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. వాళ్ళు ఇంకా త్వరలోనే మనం మీ క్యాంపస్కి ఎక్కడెక్కడ పెట్టాలి ఆంధ్రప్రదేశ్లోని డిసైడ్ చేస్తున్నాము. ఆ క్యాంపస్కి వస్తారు వాళ్ళు, వాళ్ళు వచ్చి వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చే ముందు వాళ్ళకి ఏం దేంట్లో ఏం కావాలో ముందు ఆలోచించుకొని మీకు ట్రైనింగ్ కూడా మీ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి కానీ లేదు క్యాంపస్ ఇంటర్ చేసిన వాళ్ళకి కానీ లేదు అయిపోయిన పిల్లలకు కానీ ఉంటే వాళ్ళకి ముందే గవర్నమెంట్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చి దానికి ఎగ్జామ్కి వచ్చి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. ఇవాళ ఏది చేసినా సరే ఈవెన్ డిగ్రీ నుంచి కూడా ఇవాళ జాబ్ ఓరియంటెడ్ అంటే క్యాంపస్ నుంచి డిగ్రీ చదువుకొని బయటకు వెళ్తా అబ్బాయి ఆ స్టూడెంట్కి వెంటనే ఉపాధి ఉండాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేదు పై దేశాల్లో అని. అది డిగ్రీ చదవండి, అది ఇంటర్మీడియట్ అవనేయండి, లేదు ఇంజనీరింగ్ అవనేయండి, మెడికల్ అవనేయండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవనేయండి,
ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలి, జాబ్ ఓరియంటెడ్ గా ఉండాలి తప్ప ఏదో పూర్వంలాగా వచ్చి బిఏలు ఎంఏలు చదివిస్తాం లేదు ఇంజనీరింగ్ చేస్తాం దాంతోపాటు ఇంకా అక్కడే ఇక్కడ తిరుగుతున్నాం ఉపాధి లేక అల్లాడుతున్నాం చెల్లెలు మల్లగా ఉంటున్నాం అనేది ఉండకూడదు. అది ప్రభుత్వం వాళ్ళకు ఉద్దేశం. ఇవాళ దాని మీద ఇవాళ మా హైయర్ ఎడ్యుకేషన్ మా కౌన్సిల్ కానీ లేదు మా డిపార్ట్మెంట్ కానీ ఇవాళ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఫోకస్ని ఇవాళ పెట్టిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇది వాస్తవం. ఇది అందుకే చెప్పాను మీకు దీని మీద పెడుతున్న ప్రతి రూపాయి ఇది సంక్షేమం కాదని చెప్పాను. ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, అది మాకు సంబంధం లే. మా ఇంటెన్షను మా అంబిషను మా తాలూకా టార్గెటు ఆ పిల్లవాడు మన మన మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లవాడు గ్లోబల్ కాంపిటీషన్లో తట్టుకోవాలి ఇవాళ ఉండాలనేది మా ఇంటెన్షన్. ఆ కార్యక్రమాన్ని ఇవాళ చేస్తున్నాం ఇవాళ. కాబట్టి దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరు ఇందాక ఏదైతే పిల్లలు చెప్పారో ఆ తప్పకుండా అవసరం, నీళ్ళు అవసరం. ఇది కంప్యూటర్లో లేకపోతే ఆ సిటిజన్ అందరికీ అవుట్గోయింగ్ స్టూడెంట్స్ ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ థర్డ్ ఇయర్కి వీరికి మళ్ళీ వెయిటింగ్లో ఉండడం కంప్యూటర్ త్వరలోనే అది శాంక్షన్ చేస్తాను తప్పకుండా. ఇది మన ఎందుకంటే మా సెక్రటరీతో చెప్పి నెక్స్ట్ కౌన్సిల్లో పెట్టిస్తాము. అవసరం అనుకుంటే మీ దగ్గర నిధులు ఓన్ ఫండ్స్ ఉంటే సరే, లేకపోతే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినా సరే దాన్ని డెడికేట్గా మీకు దానికి కేటాయింపు చేస్తాను అనే విషయాన్ని మీకు అందరికీ మనం తెస్తున్నాను. అందుకని అడిగారు ఏమిటి కావాలో మీకు. ఎందుకంటే ఏదైనా ఒక మంత్రి ఒక దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇప్పుడు మంత్రి అంటే నేను ఐ ఎమ్ నాట్ ఇండివిజువల్, ఇది గవర్నమెంట్. ఒక ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడున్న సమస్యలు కానీ లేదు కావాల్సిన విషయాలు కానీ అది తెలుసుకోకపోతే అది వృధా. అది తెలుసుకుని ఆ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం మా దగ్గరకు వచ్చింది, మమ్మల్ని అడిగింది, మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం చేసింది, దానివల్ల ఈ మాకున్న ఈ సమస్య తీరింది ఇంకా అనే అనే ఆలోచన తప్పన ఉండాలి. అంతేగాని ఏదో వచ్చి పోయి గాలి మాటలతో రోజు కలిస్తే అది కరెక్ట్ కాదు. అది అది అందుకనే మీకు మాట చెప్పాను. అవాళ 362 మంది 67 మందితో మరి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయితే ఇవాళ వచ్చి సుమారు 2054 మంది ఉన్నారు. 364 మందితో స్టార్ట్ అయిన ఇంజనీరింగ్ కాలేజీ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీ ఇవాళ జేఎన్టీ బిల్లాల యూనివర్సిటీగా మరి మార్పు చెందిన తర్వాత 2054 మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ చదువుతున్న ఇక్కడ పిల్లలు. దీన్ని ఎఫిలియేట్ కాలేజ్ కాదు, ఈ క్యాంపస్లో చదువుతున్న వాళ్ళు, డెడికేట్గా ఈ క్యాంపస్లో ఉన్నవాళ్ళు. 7 బ్రాంచెస్లో బీటెక్లను ఎంటెక్లో ఇంకో 7 బ్రాంచెస్లో మరి ఇలా ఇది చదువుతున్నారు. కాబట్టి మీ అందరూ చక్కగా చదువుకోండి, మీకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీకేం కావాల్సిన ఆ కార్యక్రమాన్ని చేస్తాము. మరి మీ తాలూకా మీరు 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 చక్కగా చదువుకొని పెద్ద ఉత్తీర్ణులై మీకు మీరు కానీ మంచిగా ఉంటే ఈ ప్రభుత్వానికి పేరు. మీరు కానీ మీకు మాని ఇబ్బంది వచ్చి మీకు మంచి లేకపోతే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది. ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్నారు కాదు, అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటేనే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీకు మనం చేస్తున్నాను. ఇంకో విషయం కూడా మీకు మనం చేస్తాం చెప్తున్నాను. మీ అందరికి కూడా ఇదే కరెక్ట్ టైం. మీ అందరికీ మీ మనసులో రేపు నేనేమవ్వాలనేది ఈరోజు ఫిక్స్ చేసుకోండి. రేపు నేనేం చేయాలా నా జీవితంలో, ఆడపిల్లలు వచ్చి నేను ఈ చదువు ఇబ్బంది పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఫైన్, లేదు పెళ్లితో పాటు ఉద్యోగం చేసుకుంటే ఏమి ఉద్యోగం చేసుకోవాలి ఇవాళ ఆలోచన చేసుకోండి, లేదు దాంతోపాటు డెడికేట్గా ఇంకో కార్యక్రమం చేద్దామంటే ఇవాళ ఆలోచన చేసుకోండి. అబ్బాయిలు కూడా అంతే. మీ జీవితంలో మీరేమవ్వాలో రేపు ఇవాళ డెడికేటెడ్గా నేను సిఎస్సి బ్యాంక్ తీసుకున్నాను నా తాలూకు టార్గెట్ ఇది, లేదా నేను త్రిబుల్ తీసుకున్నాను నా టార్గెట్ ఇది. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ వాకలే, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ ఉద్యోగం చేయాలనే ఏం లేదు. పూర్వమైతే ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ ఉద్యోగం చేయాలి, లేదు బిఏ చదివితే ఏదో గుమస్తా ఉద్యోగం చేయాలి. అది మారిపోయింది, సరే మారిపోయింది. అంత ఇందాక అబ్బా బాబు చెప్పాడు ఉన్నప్పుడు కూడా
నేను అయిపోయిన తర్వాత గ్రూప్ వన్నో గ్రూప్ టూవో లేకపోతే సివిల్సో లేదా అదర్ యాక్టివిటీసో మేము చేస్తానని నాకు ఫ్యాకల్టీ కావాలని చెప్పాడు. ఇది అవసరం ఇక్కడే కాదు మొత్తం అన్న ఎంటర్ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలను దీన్ని ఆలోచన చేయాలి. దీనికి కావాల్సిన మరి కార్యక్రమాన్ని గవర్నమెంట్ వచ్చి ఎంకరేజ్ చేయాలి, డెడికేట్గా పని చేయాలి, చేస్తాం కూడా తప్పకుండా దీన్ని. కాబట్టి ఇవాళ మీ అందరూ కూడా ఏదైతే మీ టార్గెట్స్ ఉందో ఆ టార్గెట్ మీ వ్యవస్థలో మీరు వచ్చి ఫిక్స్ చేసుకుని దయచేసి మీ అందరూ పెద్దగా అభివృద్ధి చెందాలని. మరి మంచి డెడికేటెడ్గా మీకు ఇంత ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉందని మీరే చెప్పారు, చాలా సంతోషం. అయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే సార్ మా మేషాలు వచ్చి మాకు కనిపించలేదండి, మా మేషాలు వచ్చి ఉన్నారండి, మా ఐదుగురు ఉంటారండి, వాళ్ళ రొటీన్ ఉన్న ముగ్గురే ఉంటారండి, ఇద్దరు వచ్చి బయట తిరుగుతుంటారండి, వాళ్ళిద్దరు వస్తే ఇద్దరు అయిపోతారని చెప్తుంటారు. ఇక్కడ కొన్ని కొన్ని ఊర్లు వెళ్తుంటాను నేను, అవి ఉన్నాయి నిన్న మాసం అన్నీ కూడా, కానీ అది అది లేదు. అలాగే మీ ఫెసిలిటీ బాగుంది, మీ ఫ్యామిలీ హాస్టల్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ అంతా బాగుంది, సంతోషం చాలా. ఎందుకంటే మీరు మంచి చెప్తే అది గర్వపడేది మేము. ఎందుకు మా ప్రభుత్వంలో ఇవాళ కాలేజీస్లోను యూనివర్సిటీలోనూ ఇంత చక్కగా జరుగుతున్నాయి, ఇంత మంచిగా జరుగుతుంది అని ఒక సంతృప్తి. అది మాకు అది గర్వకారణం. అదే కానీ ఏ కుర్ర వాళ్ళు అనేసి లేదండి, బాగులేదండి, ఇక్కడ అంతా చండాలంగా ఉందండి, నేను ఇంతలో పడుకోలేకపోతున్నామండి, క్లాస్కి వెళ్తే క్లాసులో కూర్చోలేకపోతున్నామండి అన్నారంటే అది ఈ ప్రభుత్వానికి చాలా ఏమనాల వాళ్ళు ఏమనాల తెలియదు కానీ చాలా దురదృష్టం అయిపోద్ది మాకు. కానీ భగవంతుడి దయ వల్ల మీ నోటి నుండి మాట రాలే. అంటే దానికి కారణం ఈ పైన ఉన్న ఈ ఫ్యాకల్టీ అధ్యాపకులు మా వీసీ గారితో పాటు ఎంటైర్ టీమ్ డెడికేటెడ్గా అది చేయడంతో పాటు మీరు కూడా మంచి విద్యార్థిగా తరఫీదు అవ్వాలని, ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ భవిష్యత్తుని బంగారు బాటలో తీర్చిదిద్దుకోవాలని మీరు ఆలోచన చేస్తున్నా మరి నేను అభినందించాను. కాబట్టి మరి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనని ఆశీస్సుల్ని ఇస్తూ, అలాగే మీ జాయింట్ మీ నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చి మరి ఎంపీ గారు వచ్చి ఇప్పుడే రిక్వెస్ట్ చేశారు నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి, అది తప్పకుండా జేసీ గారికి ఇచ్చి ఈసీలో మీటింగ్ దీని మీద ఆలోచన చేయండి సార్. వాళ్ళు ఎప్పుడో 2000 నుంచి ఎప్పుడో జాయిన్ అయ్యారు అందరూ కూడా, ఏంటి ఏమాత్రం మన నామ సేమ్ ఉంటే మన నామ సేమ్ వరకు ఎంతవరకు దానికి ఇబ్బందులు అవుతాయో చూడండి. ఏమాత్రం అవకాశం ఉన్నా అది పెడితే ప్రభుత్వం తప్పకుండా దానికి మరి ఉత్తర్వులు ఇస్తామనే విషయాన్ని కూడా మరి సంబంధంగా మరి మీకు మనవి చేస్తూ మరి మరొకసారి మళ్ళీ ఇంకో మంచి రోజులో మళ్ళీ మీ ఈ ఇప్పుడు మీ లాస్ట్ ఇక్కడ మీ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎప్పుడే వెళ్తారు లాస్ట్ ఇది ఈ సంవత్సరం ఫేర్వెల్ వచ్చి మళ్ళీ మీతో కలుస్తానని చెప్పి మరి మనవి చేసుకుంటూ మరి దీన్ని ఒక మంచి ఇన్స్టిట్యూట్గా మరి తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.